కరోనా పరిస్థితులతో ఆన్లైన్ బోధన అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ బోధన సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. బ్లాక్ బోర్డు, చాక్ పేజ్ కనుమరుగై డిజిటల్ తెరలు, 2D 3D గ్రాఫిక్స్, యానిమేషన్స్ రూపంలో బోధన రూపుదిద్దుకుంటోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చేసే బోధన విద్యార్థులను ఆకట్టుకుంటోంది. కరోనా ప్రభావంతో కేజీ టు పీజీ విద్యా బోధనలో అనేక మార్పులు వచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ పాఠాలు మొదలుపెట్టిన విద్యా సంస్థలు వాటికి ఆధునికత జోడిస్తున్నాయి. విద్యా సంస్థలు ప్రారంభమైన అనంతరం ఉపయోగపడేలా డిజిటల్ కంటెంట్ ను సమకూర్చుకుంటున్నాయి. దీనికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం బ్లాక్ బోర్డ్ ఆధారంగా బోధిస్తున్న పాఠాలను కెమెరా లేదా మొబైల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించి విద్యార్థులకు చేరవేస్తున్నారు. దీనివల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. జూమ్, గూగుల్ మీట్, వెబెక్స్ వంటి యాప్ల ద్వారా ప్రత్యక్షంగా బోధిస్తున్నప్పుడు మధ్యలో అవసరమైన వీడియోలను ప్రదర్శిస్తున్నారు. అయితే వీడియోలు ప్రదర్శించినప్పుడు ఉపాధ్యాయుడు కనిపించడం లేదు. ముందుగా ప్రదర్శించి ఆ తర్వాత ఉపాధ్యాయుడు వాటి గురించి వివరిస్తున్నారు. వీటిని అధిగమించేందుకు నూతన పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. స్టూడెంట్ కి రెగ్యులర్ గా క్లాస్ రూమ్ లో కనెక్ట్ అయిన టీచర్ ఆ కంటెంట్ చెప్పకపోవడం వల్ల అది ఒక సినిమాలాగా చూస్తున్నారు తప్ప ఆ కంటెంట్ ఎక్కించుకోవడంలో వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. వాళ్ళకి రెగ్యులర్గా అలవాటైన టీచరు కొత్తగా వస్తున్న టెక్నాలజీని వాడుకొని చెప్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. టీచర్కి కానీ స్టూడెంట్కి కానీ ఉపయోగపడుతుంది. 2D 3D యానిమేషన్స్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో 8th 9th 10th క్లాసెస్లో కొత్త కొత్త కాన్సెప్ట్ ఫిజిక్స్ కావచ్చు, బాటనీ, జువాలజీ, పిల్లవాడు విజువలైజ్ చేసుకుంటే కానీ అర్థం కాని విషయాలన్నీ కూడా మనమే విజువలైజ్ చేసి టీచర్కి అందజేస్తున్నాం. ఆన్లైన్ తరగతులను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా పాఠ్యాంశాలను 2D 3D యానిమేషన్, గ్రాఫిక్స్ రూపంలో డిజిటల్ కంటెంట్ రూపొందిస్తున్నారు. పాఠాల్లోని జంతువులు, మొక్కల వంటివన్నీ విద్యార్థులకు కళ్ల ముందే కదులుతున్నట్లుగా తయారు చేస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాఠ్యాంశాలను సిద్ధం చేస్తున్నారు. మారుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని టీచర్స్ పని సులభం అయ్యే విధంగా మేము ఈ కంటెంట్ ని తయారు చేశాం. దీనివలన టీచర్స్ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవటమే కాకుండా టెక్నాలజీని వాడుకుంటూ ఈ కంటెంట్ని వాడుకుంటూ స్టూడెంట్స్ కూడా లాభం చేకూర్చిన వాళ్ళు అవుతారు సార్. కోవిడ్ తర్వాత కూడా టీచర్స్ వాడుకునే విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్లో ఈ కంటెంట్ని మేము అందరికీ అవైలబిలిటీ ఉండే విధంగా చేయటం జరిగింది. విద్యా సంస్థలు ప్రారంభమయ్యాక డిజిటల్ తరగతులను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనికి అనుగుణంగా కంటెంట్ రూపొందించేందుకు విద్యా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.